ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాటలు మీ పిల్లలకు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన మాటలు నా నోట బోధింప చేయమని కోరుతూ మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జీవితం అనేది ఒక పరుగు పందెం. మనమంతా పరలోకం నుండి ఈ లోకంలోనికి యాత్ర కొరకు ఈ భూమి మీదకు వచ్చిన వారము. ముందటి ఎపిసోడ్స్లో మీరు విన్నారు, మనమంతా ఈ లోకంలో యాత్ర కొరకు వచ్చాము. మన యాత్రను ముగించుకొని పరలోకానికి చేరాలి. ఈ భూమి మీద మన గురిని, మన లక్ష్యాన్ని దేవుడుగాను పరలోకంగాను మనం పెట్టుకోగలిగినప్పుడు ఆ లోకాన్ని మనం చేరటానికి అవకాశం ఉంటుంది. ఈ జీవితంలో ఉన్న దినాలను గురించి మనం చదువుకున్నాం. ఇదొక పరుగు పందెం. మరి ఈ పందెంలో ఓపికతో దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు మనుషులు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అనేకులు రకరకాలైన పోరాటాలు చేస్తూ ఈ భూమి మీద ఏవో ఆశించి అశాశ్వతమైన వాటి కొరకే పరుగు తీస్తూ ఉండటాన్ని మనం కనపడుతూ ఉంటే, అపొస్తలైన పౌలు తన జీవితంలో తన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఏమని వ్రాస్తూ ఉన్నాడో కొరింథీయులకు ఒక మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 9:24 నుంచి మనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 9:24 నుంచి మనం చదవగలిగితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందినని మీకు తెలియదా? చాలామంది పరుగెడతారు ఎందులో? పందెపు రంగంలో, పరుగు పందెంలో. ఈ పరుగు పందెంలో చాలామంది ఉంటారు. అయితే మొదటి ప్రైజ్ ఒకటే ఉంటుంది, రెండో ప్రైజ్ ఉంటుంది, మూడో ప్రైజ్ ఉంటుంది. విజేతలుగా ఈ ముగ్గురు భూమి మీద జరిగే పందాలలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. అదే ప్రస్తావిస్తూ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఏమండి, పోటీలో పాల్గొన్నారు, పందెంలో పరిగెత్తారు, కప్పు గెలవనప్పుడు ఆ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు పొందనప్పుడు వీరి ప్రయాసంతా ఏమైపోద్ది చెప్పండి? వ్యర్థమే కదా. అది గెలవాలనే కదా వీళ్ళందరూ పరుగు పందెంలోనికి వచ్చారు. ఒక ఒలింపిక్స్ కానీ, లేదంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న ఈ పందాలలో కానీ చాలామంది పోటీ పడతారు. తాము గెలవాలని, తాము మరి ఆ బహుమానాన్ని సంపాదించాలని, పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆశపడి పందెపు రంగమందు పరుగు తీయటానికి, అంటే ఆ ఇంట్రెస్ట్ను బట్టి పరుగును నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆ పోటీలో పాల్గొనటానికి అవకాశాన్ని పొందారు. అలా అవకాశం పొందిన తర్వాత పోటీలోనికి వచ్చారు. పందెపు రంగంలో పరుగు పెడుతూ ఉన్నారు. అయినా కానీ ఆ బహుమానాన్ని సాధించలేకపోయారని అంటే వారు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయినట్లే కదా. అదే ఇక్కడ ప్రస్తావిస్తూ మనల గురించి కూడా దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మీరెలా పరిగెత్తాలి? బహుమానం పొందాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. నువ్వేదైతే కోరావో, ఏ ఆలోచనతో, ఏ ఆశతో నువ్వు ఈ పందెపు రంగంలో నువ్వు ప్రవేశించావో ఆ బహుమానాన్ని నువ్వు ఖచ్చితంగా సాధించగలగాలి. అంటే ఆ బహుమానం పొందే వరకు నువ్వు అలుపెరగకూడదు, విశ్రాంతి కోరకూడదు, దాన్ని ఎలాగైనా సాధించే వరకు నీవు పట్టు విడవకూడదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? తర్వాత మాటను చూద్దాం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడి టార్గెట్ రీచ్ అయ్యే వరకు అన్ని విషయాలలో మితంగా ఉంటాడు. దేన్ని పట్టించుకోడు. వాడి గురి, వాడి యొక్క గోల్ ఒకటే కనపడతా ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. భూమి మీద పందెపు రంగంలో పరుగు తీసే వారందరూ కూడా క్షయమైపోయే కిరీటము, బంగారపు కిరీటమా,
లేదంటే మరొకట ఏదైనా కానీ ఆ బహుమానం కొరకు వారు పరుగులు తీస్తూ ఉంటే మనము విశ్వాస జీవితంలో మనం పరుగెడుతున్నది పందెపు రంగంలో దేని కొరకనంటే అక్షయమైన కిరీటం పొందడానికి మనము పోరాడుతూ ఉన్నాం పరుగు తీస్తూ ఉన్నాం ఈ అక్షయమైన కిరీటం కొరకు మితముగా ఉన్నారా ఆలోచించండి ఒకసారి ఒక అథ్లెట్స్ అంటారు కదా ఆ పందెపు రంగంలో పరిగెత్తే వారిని వారనుకున్నది సాధించడం కొరకు చాలా విషయాల్లో వాళ్ళు మరి ఆహారం విషయంలో కానీ లేదా నిద్ర విషయంలో కానీ వారి పనిపాట్ల విషయంలో కానీ అనేక విషయాలలో వారి ఇష్టాలను పక్కకు నెట్టి ఒకటే ఆ గురిని సాధించడం కొరకే వారు దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం మరి ఈ రోజున క్రీస్తును నమ్మాము బాప్తిస్మం పొందాము సంఘంలో చేర్చబడ్డాము పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాము అలా ప్రవేశించే మరి ఈ క్రమంలో ఎంతవరకు మనము మిగిలిన విషయాలన్నింటిలో మితముగా ఉండగలుగుతూ ఉన్నామనే సంగతిని ఆలోచించాలి అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గురిని చూసి నేను పరిగెడుతూ ఉన్నాను నా లక్ష్యము నా గురి నేను పొందవలసిన కిరీటము ఇవన్నీ నా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి నాకు అర్థమైంది దానిని ఎలాగైనా సాధించాలని అన్ని విషయాలలో నన్ను నేను నష్టపరుచుకొని ఈ లోకంలో నాకు ఏది ప్రయోజనకరమో దాన్ని అంతటి నేను పెంటతో సమానంగా ఎంచుకొని ఇదిగో మీకు మాదిరిగా ఉండటానికి నా విశ్వాస జీవితాన్ని ఇలాగ నేను కొనసాగిస్తున్నానని రాస్తూ ఉన్నాడు సంఘానికి అద్భుతంగా ప్రియమైన దేవుని వారలారా గురి చూడని వాని వలే కాదు గురిని చూసి దానిని సాధించడానికి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఈ రోజున క్రైస్తవులంగా దేవుని సంఘములోనికి బాప్తిస్మం ద్వారా ప్రవేశించిన వారందరూ ఇలాగే మితముగా ఉండి గురి యొద్దకే చేరాలన్న పరుగు పందెంలో పరుగులెడుతూ ఉన్నారంటారా లేదా మరొక ఊరిలోనికి వెళ్ళిపోయి ఉన్నారంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి మనం ఈ లోకంలో నుంచి పరలోకం చేరాలనంటే చాలా విషయాలలో మనం విజయం సాధించాలి అపవాదిని గెలవాలి వాడు అనేక రకాలైన తంత్రాలతో భూమి మీద దేవుని యొద్దకు నిన్ను చేరనీయకుండా ఎన్ని రకాలైన ఆటంకాలను అడ్డుగోడలను దుర్గములను వాడు స్థాపించాడో నిర్మించాడో వాటన్నింటినీ ఛేదించుకొని నీ పరుగును ముగించుకోగలగాలి హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం బైబిల్ నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చదువుదాం చూడండి బైబిల్లో నుంచి ఏమని రాయబడింది అక్కడ చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఏమన్నాడు వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అపవాది మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడని ప్రభువు మనకి జాగ్రత్త చెప్పి వ్రాయించి మనల్ని ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకమని చెబితే ఆయన కొరకు ఎంత మాత్రమును మనల్ని బ్రతకనీయకుండా వీడేం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడనే విషయాన్ని చూస్తే గాలము వేసి మానవులను అందరినీ అని అంటున్నాడు అందరూ వాడి గాలానికి పడిపోయారా అందరూ వాడి గాలానికి చిక్కుబడిపోయారా అవును మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఆల్రెడీ గుచ్చేశాడు లాగేశాడు దేనితో గాలముతో ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు తర్వాత మాటలు ఏమంటున్నాడు ఉరులు ఒగ్గి ఉరులు ఒగ్గి ఉరి ఉరి అంటే మనకు తెలుసు తాడును పేని దానిని మరి మెడకి బిగించి ఫ్యాన్కి కట్టి లేదంటే ఇంకేదైనా చెట్టు కట్టి వేలాడితే ఈ బరువుకి ఆ తాడు మెడకి బిగుసుకుపోయి ఊపిరి అందక ప్రాణాలు పోగొట్టుకుంటారు అవును కదండి ఉరి దేనికోసం వేసుకుంటారు మరణించటానికి చనిపోవటానికి ప్రాణాలు తీసివేసుకోవటం కొరకు అయితే ప్రియమైన దేవుని వారలారా ఇది మనిషి చేసుకున్నదా మనిషి వలన ఇది వచ్చిందా అని అంటే లేదు నీకు ఆ ఉరిని బిగించింది ముందుగా ఎవరో తెలుసా అపవాది అనే సంగతి ఎంతమందికి అర్థమైందంటారు చెప్పండి గురి యొద్దకు పరిగెత్తవలసిన నిన్ను గురి యొద్దకు పరిగెత్తనీయకుండా తన ఉరిలో ఏం చేసుకున్నాడు తెలుసేవాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొని అని అంటున్నాడు చూడండి ఉరులు ఒగ్గి చిక్కించుకొని చిక్కించుకొని అని అంటే చిక్కట్లేదురా వీడని అంటారు
నా చేతికి చిక్కటం లేదు వీడు, నా చేతికి చిక్కితే వీడు సంగతి నేను చెప్తానంటాడు. అంటే అర్థమేంటి, దొరకకుండా జారిపోతూ ఉన్నాడు, పరుగు పెడుతూ ఉన్నాడు, అందటం లేదు, దొరకటం లేదనే అర్థాలు మనకు కనపడతా ఉంటాయి, అవును కదా. అయితే వీడేం చేస్తూ ఉన్నాడని అంటే ఉరి వేసి ఆ ఉరి చూ ఏం చేస్తున్నాడట, మనుషులను చిక్కించుకుంటున్నాడు, తన చేతికి చిక్కించుకుంటున్నాడు. దేని చేత? ఉరులు ఉరులు వగ్గి, ఒకటి కాదా, కాదు ఎన్నో ఉరులు వగ్గేశాడు వాడు. ఎవరి మీద? మనుషుల మీద. ఎందుకు? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొద్దకు వెళ్ళనివ్వటం వాడికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. తనకు దక్కని ఆ నిత్యలోకము పరలోకము ఆయన పిల్లలమైన మనం చేరబోతున్నామన్న సంగతి తెలుసుకొని మత్సరంతో కపటంతో సహించలేని వాడుగా దేవుని మీద కోపంతో ఆయన పిల్లలమైన మన మీద బహుక్రోధము కలిగిన వాడే ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె వెతుకుచు తిరుగులాడుతూ ఉన్నాడు వాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనీయకుండా చేయటానికి, నీ గురిని నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించకుండా సాధించకుండా నిన్ను పాడు చేయటానికి వాడు అనేక రకాలైన ఉరులను సిద్ధపరిచాడు భూమి మీద. గాలాన్ని సిద్ధపరిచాడు, ఆ గాలం వేసి మనుషులను అందరినీ గుచ్చి లాగుచున్నాడు. ఏంటా గాలం, ఏంటా ఉరి, ఎలాంటి ఉరులను భూమి మీద వాడు సిద్ధపరిచాడు మనుషుల మధ్య అని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. వాడు పన్నిన ఉరి ఏంటో, వాడి యొక్క గాలం ఎలా ఉంటుందో, మనుషులందరినీ వాడు ఎలాగా నిత్య నాశనానికి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనే విషయాలు మనం బైబిల్లో పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. రోమిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. రోమిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదువుతాం బైబిల్లో నుంచి. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. ఏమన్నాడండి? మరియు వారి భోజనము వారికి ఉరి. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడని అంటున్నాడు కదా. ఏ ఉరులు ఒక్కాడు? ఏ ఉరి చేత వాడు తన నిన్ను నన్ను మనుషులను అందరినీ వాడు తన చేతుల్లోనికి చిక్కించుకుంటున్నాడు అని అంటే ఈరోజు మీకు అర్థం కావాలి వాడి ఉరులేంటో. వాడి ఉరేంటో తెలుసా? భోజనం అండి. మనిషికి ఏది ఇష్టమో ఆ ఇష్టము చేతనే వాడు నీకు ఉరిని బిగించేస్తా ఉన్నాడు. తెలుసా విషయం? ఎవరైనా ఆలోచిస్తున్నారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. వారి భోజనము వారికి ఉరిగాను. వారి భోజనం వారికి ఉరిగాను. భోజనం ఎలా ఉరైపోతుంది? ఇందాక మనం గాలం గురించి ఆలోచించాం కదా. ఏమంటే గాలం దేనికి వాడతాం మనం? మనుషులు దేనికోసం వాడతారు గాలాన్ని? చేపలు పట్టడానికి వాడతారు. చేపలు పట్టడానికి గాలాన్ని సిద్ధపరిచి ఒక జాలరి ఏం చేస్తాడు తెలుసా? ఆ గాలానికి ఒక ఎరను పెడతాడు. ఆ ఎరగా దేని పెడతాడు? వానపామును కానీ, చికెన్ ముక్కను కానీ, మటన్ ముక్కను కానీ దీనిని గాలానికి గుచ్చి ఆ గాలాన్ని నీటిలో వేస్తాడు. నీటిలో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. ఆ చేపల మధ్యకి ఈ గాలానికి వేలాడుతున్న వానపాము కానీ, మటన్ ముక్క కానీ, చికెన్ ముక్క కానీ చూడగానే అదేమనుకుంది అని అంటే, నా కోసం ఆహారం సిద్ధపరిచాడు దేవుడు, నాకు ఆహారం దొరుకుతుంది, నా కడుపు నింపుకోవడానికి అవసరమైన ఆహారం భోజనం నాకు సిద్ధపరచబడిందని అనుకుని ఆ భోజనాన్ని తన కడుపు నింపుకోవటం కోసం వేగంగా ఈదుకుంటూ వచ్చేసి ఆ గాలానికి ఉన్న మాంసాన్ని తన నోట కరుచుకోగానే, ఎప్పుడైతే గాలం కొంచెం టైట్ అయిందో, ఈ చేతిలో గాలం పట్టుకుని ఉన్నాడు కదా వ్యక్తి, ఎప్పుడైతే అది టైట్గా బరువుగా అనిపించిందో వెంటనే దాన్ని ఇలా గట్టిగా లాగుతాడు. లాగేసరికి ఆ ముళ్ళు ఏమైపోయింది? గాలానికి ఉన్న ముళ్ళు దీని నోట గుచ్చుకుపోయింది. అలా గుచ్చుకుపోయిన తర్వాత ఆ ముళ్ళును దానికి చేతులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి తీసుకోవడానికి? ఆ గాలాన్ని ఎవరు తీయగలరు? దా చేప నోట్లో నుంచి చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ గాలానికి చిక్కుకుపోయి తన భోజనము చేత అది ఎక్కడికి వెళ్ళిపోయింది? మరణంలోనికి వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. వారి భోజనము వారికి ఉరిగాను అని అంటున్నాడు. ఇది చేప గురించి అనుకుంటున్నారా? మన గురించి అండి, మనుషుల గురించి. ఇది మన భోజనం మనకు ఉరయిద్దా? మనం తినే ఆహారం మనల్ని ఉరికి తీసుకుని వెళ్ళగలదా? మనం చంపేయగలదా అని అంటే ఎందుకు చంపదనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి.
పితరుల కాలంలో జరిగిన సంభవాలన్నీ ఎందుకు దేవుడు బైబిల్లో మన కొరకు వ్రాయించాడంటే ఇవన్నీ మీకు దృష్టాంతములుగా సంభవించబోతా ఉన్నాయి గనక మీ జీవితంలో కూడా వీటిని చూసి మీరు జ్ఞానం సంపాదించుకోవాలి మీరు జాగృత పడాలని దేవుడు బైబిల్లో వ్రాయించాడండి పాత నిబంధన గ్రంథంలో ఉన్న పితరుల జీవిత కాలాన్నంతటిని యేసవు మీ అందరికీ తెలుసు యేసవు యాకోబు సహోదరుడు అవును కదా ఈయన వేటకు వెళ్ళాడు ఒక రోజు వేటకి రోజు వెళ్తూ ఉన్నాడు ఒక రోజు వెళ్ళాడు ఆయన వేటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఒక మంచి వంట చేస్తా ఉన్నాడు ఏంటా వంట ఎర్రని చిక్కుడుగాయ కూర వండుతూ ఉన్నాడు అవును కదండి ఆ ఎర్ర ఎర్రని ఆ కూరను వండుతూ ఉన్నప్పుడు ఆ కూరను చూడగానే ఈ అన్నకి ఏం కలిగిందో తెలుసా సహజంగా వంట చేసేటప్పుడు మంచి మసాలా వాసనలు మరి ఆ వేపుడు వాసనలు అవి ఆ పక్కన ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది మనకు కూడా ఎప్పుడైతే ఆ వాసన పీల్చేస్తామో నోట్లో నుండి మరి లాలాజలం ఊరుతూ తినాలన్న ఆశ పుట్టేస్తుంది కడుపులో ఆ ఆహారాన్ని మింగివేయాలి తినేయాలన్న ఆశ మనుషులకు కలిగింది అలాగే ఈ తమ్ముడు కూర వండుతూ ఉంటే అన్న వచ్చాడు పోనీ అప్పటికేమైనా ఈయన మరి నెలల తరబడి ఉపవాసం ఉన్నాడా తిండి లేకుండా అవస్థపడి వచ్చాడా అని అంటే లేదండి ఆ పూట వేటకెళ్ళాడు వచ్చేసరికి వంట జరుగుతూ ఉంది వెంటనే తినేయాలని అనిపించింది అలా తినాలన్న ఆశను తన భోజనంపై ఉన్న అతని కోరికను అదుపు చేసుకోలేకపోయాడు తమ్ముణ్ణి నాకు అర్జెంటుగా ఆ వంట చేసిన కూర నాకు పెట్టవా అని అడిగాడు ఇదే అదునుగా అనుకొని తమ్ముడేం కోరుతున్నాడనంటే నేను నీకు ఆహారం పెట్టాలనంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి అంటే ఒక కూర కోసం లేదా ఒక భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమని అడగటం ఎంతవరకు మరి కరెక్ట్ ఒకవేళ అడిగిన భోజనం కొరకు ఇచ్చేయటం ఇంకెంతవరకు కరెక్ట్ అంటారా ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని ఎవరైనా అమ్మేసుకుంటారంటారా చెప్పండి ఒక పూట భోజనం కొరకు మీరు ఏమైనా ఇల్లు అమ్మేస్తారా లేదంటే ఇంకేదైనా అమ్మేస్తారా ఏది అమ్మరండి ఆలోచించండి అటువంటిది ఒక పూట భోజనం కొరకు ఇతనేం చేశాడో హెబ్రీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు చదువుదాం చూడండి హెబ్రీలకు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము హెబ్రీలకు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము 16 వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా 12వ అధ్యాయము 16వ వచనము ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకునుడి ఆలోచించండి ఒకసారి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన తన జ్యేష్ఠత్వపు హక్కు దేవుడిచ్చాడు జ్యేష్ఠత్వం అంటే గొప్ప సంగతి కదా మొట్టమొదటి పిల్లలు కుటుంబంలో మొట్టమొదటిగా జన్మించిన వారికి అన్నీ చాలా గొప్పగా ఉంటాయి ఘనంగా ఉంటాయి రెండోసారి మూడోసారి కాన్పుకి మొదటిసారి ఉన్నంత మరి ప్రభావం వైభవం మిగతా వాళ్ళకు ఉండదు అంత గొప్ప జ్యేష్ఠత్వపు హక్కుని ఇతను ఏం చేశాడు ఒక పూట కూటి కొరకు అమ్మివేశాడు అందుకే ఇతని గురించి ఏమని దేవుడు రాస్తూ ఉన్నాడు అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను అంటే ఎందుకు దేవునికి ఎందుకు పనికిరాడు దేవునికి నచ్చలేదు దేవుని దృష్టికి అసహ్యుడిగా మారిపోయాడు మారు మనసు పొందాలన్న ఆశ కలిగిన అతనికి ఇంకా మారు మనసు పొందే ఛాన్సే దొరకని పరిస్థితి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను వ్యభిచార దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది వ్యభిచారమే అవుతుంది తెలుసా అంటే మనకి వ్యభిచారం అనగానే స్త్రీలు పురుషులు మరి భార్య కాని వారితోనూ భర్త కాని వారితోనూ ఇతరులతోనూ చేస్తే ఇది వ్యభిచారంగా లోకం భావించి అసహించుకుంటూ ఉండటం మనకు తెలుసు దేవుడు చెప్తున్నాడు దేని గురించో తెలుసా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి తిండిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తున్నావా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేనిని ఎక్కువగా ప్రేమించిన ఆయన దృష్టికి నువ్వు ఎవరివో తెలుసా వ్యభిచారివే అని అంటున్నాడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి మీలో ఒకవేళ ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి భోజనం విషయమై అదొక పెద్ద ఉరి అవును కదండి ఒక పూట కూటి కోసం అమ్మి వేసుకున్నాడనంటే ఎలాంటి ఉరిలో ఇతను పడిపోయాడు ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా ఒక భోజనం
ఈ భోజనం ఉరిగా మారిపోయిందా? అవునండి. ఆలోచించండి, మరొక ఉరిని గురించి చూద్దామా? మరొక ఉరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం బైబిల్లో నుంచి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనపడెను. మరణం కంటే ఎక్కువ దుఃఖం, ఏమండి మరణం కంటే దుఃఖం ఎక్కువ కలిగించేదా? చావు కంటే ఇంకా ఏదండి దుఃఖం కలిగించేది చెప్పండి? చావుతో అంతా అయిపోతుంది. మరి అలాంటిది మరణము కంటే ఎక్కువ దుఃఖం అని అంటున్నాడు ఈయనేంటి? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు ఒకటి నాకు కనపడెను, అది వలల వంటిదై. ఎలాంటిదట అది? వలలు, వలలు, వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును. ఉరుల వంటి మనస్సును ఒకటి కాదు, ఉరులు. ఆలోచించండి ఒకసారి, ఒక తలకాయకి ఒకటి సరిపోద్ది. అలాంటిది ఒకటి కాకుండా 2, 3, 4, 5, 6 ఇవన్నీ తగిలించుకున్నారండి, ఇంకా బ్రతికే అవకాశం అసలు ఒకటే ఇస్తేనే బ్రతకడు. ఆలోచించండి ఒకసారి, ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఒక స్త్రీని గురించి ప్రస్తావిస్తూ ఆమె యొక్క చేతులు ఎలా ఉన్నాయట? బంధకములట. మనసు ఎలాంటిది? ఉరుల వంటిది. తర్వాత వలల వంటిది. వలల వంటిది, ఉరుల వంటిది మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ సాతాను ఉరిది. ఇది ఎలా అనంటే, ఈ ఉరిలోనికి వచ్చిన వారు, ఈ ఉరి చేత పట్టబడిన వారు బ్రతకటం ఇక పూర్తిగా అసాధ్యం. బ్రతికి ఏమైపోద్దో మీకే తెలుసు. స్త్రీ వ్యామోహంలో పడిపోయినవాడు, స్త్రీ యొక్క మత్తులో పడిపోయినవాడు, ఆమె బంధకాలలో చిక్కుకున్నవాడు ఏమైపోతాడు అని అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వారలారా? సజీవ సాక్ష్యము దేవుడు బైబిల్లో వ్రాయించాడండి. దేవుడు కోరుకున్నాడు, దేవదూత చేత తన తల్లిదండ్రులకు దేవుడు వర్తమానాన్ని తెలియచేశాడు. ఆయనే సంసోన్ అండి. ఆ సంసోన్ గురించి దేవుడు ముందుగానే తన తల్లిదండ్రులకు తెలియచేసిన సందర్భాన్ని చదువుతాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించిన ఆ సమయమున ఆమె పెనుపిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనపడినని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలనని మనోహతో చెప్పిను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి. ఇక క్రిందికి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వారలారా, దూత ఆ బిడ్డను గురించి ఎలాంటి సందర్భాన్ని మరి తెలియజేస్తూ ఉందనే సందర్భాన్ని మనం చదువుదాం చూడండి. పై మాటల్లో చదువుదాం, పై మాటల్లో మనం చూడగలిగితే 4వ వచనం చూద్దాం. 5వ వచనం, నీవు గర్భవతివే కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. సంసోన్ అండి. సంసోన్ గురించి మనం చదువుకుంటున్న ఈ మాటలన్నీ కూడా దేవుని వరముగా ఆ కుమారుడు తల్లిదండ్రులకు జన్మించాడు. ఎందుకు అని అంటే ఒక మహాకార్యం నిమిత్తం దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించడానికి, కాపాడటానికి ఆ నాయకుణ్ణి దేవుడు ఎంపిక చేసుకుని ఒక పరాక్రమమైన యోధునిగా, సూర్యునిగా, వీరునిగా, బలాఢ్యునిగా దేవుడు ఆ కుమారుని జన్మనిస్తే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత సంసోను
ఎంత పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా అతను పోరాటాలు చేసాడు. బైబిల్ మనం చదువుతూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, ఒక గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. ఒక గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని సంహరించిన మహాబలాఢ్యుడండి. కత్తితో కాదు, లేదంటే గన్నులతో కాదు, బాంబులతో కాదు, మరి ఇంకేవేటితోనూ కాదు, 1000 మందిని గాడిద దవడ ఎముకతో సంహరించిన మహాబల పరాక్రమశాలి. ఆలోచించండి ఒకసారి, ఇంత బలాఢ్యుడైన ఈ వ్యక్తిని 2 చేతులు కలిగిన ఒక స్త్రీ బంధించేసింది. ఆలోచించండి, బంధకములు కలిగిన స్త్రీ, ఉరుల వంటి వలల వంటి మనసు కలిగిన స్త్రీ, వల వేసింది, ఉరి ఒడ్డింది ఆ డెలీలా అనే స్త్రీ, సంసోనుని ఫిలిస్తీల చేతికి అప్పగించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ముగించబడిందో మీరు అందరూ బైబిల్లో చదువుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, అపవాది ఉరిది, ఈ అపవాది ఉరిలోకి పడిపోయి గురిని మరిచిపోయి ప్రతి మనిషి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవటం లేదంటారా చెప్పండి. ఒక భోజనాన్ని ఉరిగా చేసింది, అలాగే ఉరులు కలిగిన స్త్రీ. ఈ రోజున ఎవరండి వీటి బారిన పడకుండా ఉన్నారంటారు చెప్పండి. ఆలోచించండి ఒకసారి, తిండిని, ఒకవేళ నువ్వు తిండిపోతు పోయిన ఎడల దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నీ గొంతుకు కత్తి పెట్టుకోనన్నాడు. నువ్వు కత్తి పెట్టుకో, తిండిపోతువైతే నువ్వు కంట్రోల్ చేసుకో, లేకపోతే ఇది నిన్ను ఉరి ఒడ్డేస్తుంది. ఒక స్త్రీ వ్యామోహమా? నువ్వు చరిత్ర చూడు ఒకసారి. బలాఢ్యుడైన వాడు, గొప్పవాడుగా దేవుడు ఎంపిక చేసి జన్మనిచ్చిన ఒక వీరునిగా కనపడుతున్న ఈ వ్యక్తి ఒక స్త్రీ వ్యామోహంలో ఎలా పతనమైపోయాడు మీరు చూసినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలాంటివన్నింటినో గాలాలను సిద్ధపరిచి ఉరులు ఒగ్గి అపవాది ప్రతి మనిషిని, మనుషులనందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడు. మరి వాడి బంధకాల నుంచి, వాడి ఉరుల నుంచి తప్పించబడటానికి మీరేం చేస్తున్నారు? మీ పిల్లల్ని ఎలాగ పెంచుతూ ఉన్నారు? వాడి చేతిలో నుండి మీరు ఎలాగ సంరక్షించగలుగుతూ ఉన్నారు మీ బిడ్డల్ని అపవాది ఉరిలో నుండి? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పిల్లల భద్రత విషయంలో, పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులుగా ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటించగలుగుతూ ఉన్నారంటారు చెప్పండి. సమాజంలో ఈ లోక మాయలో పడిపోయి చదువు అనే ఒక ఉరి, అవును కదండి, ఈ చదువు కోసం పిల్లల్ని బాగా ప్రెషర్ పెడుతూ ఉంటే ఎంతమంది చదవలేక, చదవటం ఇష్టం లేక, వారి మనసు దాని మీద లగ్నం చేయలేక, తల్లిదండ్రుల ఆశ నెరవేర్చలేకపోతున్నామే అనే బాధతో పాస్ మార్కులు రాలేదు, తప్పానన్న సంగతి తెలుసుకున్న వెంటనే ఇంటికి రాకుండా వెళ్ళిపోయి కాలవలో దూకి, లేదా రైలు కింద పడిపోయి, లేదంటే ఉరి పెట్టుకొని విషం తాగి ఎలాగో ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతమంది మన కళ్ళ ముందు కనపడటం లేదు చెప్పండి. ఎవరివన్నీ ఉరులు? నువ్వు అందుకే ఈ లోకంలోనికి వచ్చింది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలన్న సంగతిని మరిచిపోయేలాగా చేసి ఎలాంటి ఉరులను నీ కొరకు ఒగ్గి నిన్ను వాడు చిక్కించుకుంటున్నాడో ఎప్పటికైనా నువ్వు పరిశీలించి ఆలోచించి జాగ్రత్త పడకపోతే నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా నిత్యాగ్నిలోనికి అపవాదితో పాటు వెళ్ళిపోక తప్పదు ప్రియమైన దేవుని వారలారా. ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ కొరకే దేవుడు ఈ మాటల్లో మాట్లాడుతున్నాడన్న సంగతిని మీరు ఈరోజు గమనించగలిగితే మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో నాటబడి కొందరినైనా ఆలోచింపచేసి నిత్య జీవం కొరకు వారు మాత్రమే కాక వారి కుటుంబాలన్నింటినీ సిద్ధపరచుకోగలిగే అవకాశాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.